లైఫ్‌లైన్ లో డెంటల్ హెయిర్ అండ్ స్కిన్ సమస్యలతో బాధపడుతున్న వారు ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలుసుకుందాం. వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పార్థ డెంటల్ హెయిర్ అండ్ స్కిన్ నుంచి డాక్టర్ కల్పన టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ తో మాట్లాడుదాం. హలో డాక్టర్ గారు. హాయ్. యాక్చువల్లీ చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటే పళ్ళు లూజ్ అవుతాయి అంటారు, అది కరెక్టేనా? చాలా వరకు కరెక్ట్. అది చాలా మంది నెగ్లెక్టెడ్ సమస్య కూడా. పళ్ళల్లో నొప్పి వచ్చినా లూజ్ అయినా డాక్టర్ దగ్గరికి వస్తారు తప్ప చిగుళ్ళు ఏమాత్రం బలహీనపడినా బ్లీడింగ్ అవుతున్నా నోట్లోంచి స్మెల్ వస్తున్నా డాక్టర్ని కలవట్లేదు. ప్రాక్టికల్లీ అది మేజర్ రీజన్ ఏంటంటే పెయిన్ అనేది ఉండదు చిగుళ్ళు ఇన్ఫెక్షన్. కానీ మన లైఫ్ టైం మన సొంత పళ్ళు మనతో ఉండిపోవాలి అంటే మేజర్ హెల్దీగా ఉండాల్సింది ఏంటి, చిగుళ్ళు. చిగుళ్ళని హెల్దీగా ఉండాలి అని ఎందుకు చెప్తున్నాము, చిగురు కిందే పంటిని పట్టుకునే ఎముక ఉంటుంది, ఆ ఎముకలోనే మన సొంత పళ్ళు కూర్చుని ఉంటాయి. ఆ ఎముక ఎంతకాలం మనం హెల్దీగా ఉంచుకోగలిగితే అంతకాలం మన సొంత పళ్ళు లైఫ్ టైం మనతో పాటు ఉంటాయి. కాకపోతే ఏంటంటే అందుకే కొంతమందికి 60 ఏళ్ళు రాగానే 50 ఏళ్ళు రాగానే పళ్ళు లూజ్ అవ్వడాన్ని వాళ్ళు ఏజింగ్ డిఫెక్ట్ అనుకుంటున్నారు. డెఫినెట్గా కాదు. అలా అయితే 20 ఏళ్ళ వాళ్ళకి 30 ఏళ్ళ వాళ్ళకి కూడా పళ్ళు కదులుతూ ఉన్నాయి. ఆ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళకు కూడా పళ్ళు కదలకుండా ఉంటున్నాయి. కాకపోతే ఇప్పుడుండే మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్లో ఈ COVID-19 అనే ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో డెంటల్ ట్రీట్మెంట్స్ ఎంతవరకు సేఫ్ అనేది అందరూ క్వశ్చన్ మార్క్. డెఫినెట్గా చేయించుకోవాలండి. ఇన్ఫెక్షన్ అనేది శరీరంలో ఏ భాగం ఉండకూడదు. ఇప్పుడు కరోనా వైరస్ ఎంత డేంజరస్సో మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కూడా ఈక్వల్లీ అంతే డేంజరస్. ఎందుకంటే చిగుళ్ళ నుంచి పళ్ళ వరకు లేదా నోట్లో కొన్ని భాగాల వరకు ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఆగదు. అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, ఆఖరికి బ్రష్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది శరీరం అంతా పాకి మన లోపల ఉండే ఇంటర్నల్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కొన్ని చిగుళ్ళ సమస్యల వల్ల నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ల వల్ల గుండె జబ్బులు వస్తాయి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది, లంగ్స్ లివర్ కిడ్నీ లాంటి ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. అన్నిటికన్నా అవన్నీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ అయితే మన నోట్లో శాశ్వతంగా ఉండాల్సిన పళ్ళు చిన్న వయసులోనే రాలిపోవడం పడిపోవడం లాంటివి జరుగుతాయి. అందుకని కాకపోతే ఏంటి, ఏది సేఫ్ ప్లేస్, ఎక్కడ చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోకూడదు. పార్థ డెంటల్ 125 క్లినిక్స్లో కూడా 100% WHO ప్రోటోకాల్స్ ప్రకారం కోవిడ్ ప్రోటోకాల్స్ని పాటిస్తున్నాము. అసలు పేషెంట్కి కానీ డాక్టర్కి కానీ 100% కాంటాక్టే లేదు. ఎప్పుడొస్తుందండి కోవిడ్? మనం కాంటాక్ట్ వల్ల, డ్రాప్లెట్స్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అసలు మేము 0 కాంటాక్ట్లో ట్రీట్మెంట్ చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందా? రెండోది ప్రెమిసిస్. ప్రెమిసిస్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తే ప్రతి అరగంటకి ప్రెమిసిస్ స్టెరైల్ అవుతుంది. యాక్చువల్లీ మేము డాక్టర్స్ అందరూ కూడా ఇళ్ళు కన్నా మా క్లినిక్ సేఫ్గా ఉండడానికి ఎక్కువ రియలైజ్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి అరగంటకి పావు గంటకి క్లినిక్లో గోడ దగ్గర నుంచి, చైర్ దగ్గర నుంచి, ఫ్లోర్ దగ్గర నుంచి, ఎయిర్ దగ్గర నుంచి స్టెరైల్గా పెడుతున్నాం. సో భయపడాల్సింది ఏం లేదు. కొత్త ఇన్ఫెక్షన్స్ పెంచుకోవడం మంచిది కాదు. మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ మనకు చాలా ప్రమాదకరం. స్మైల్ డిజైనింగ్ ఎవరికి చేస్తారు? ఎవరైనా అందంగా ఉండాలి, మంచి స్మైల్ ఉండాలి అనుకుంటే వాళ్ళందరికీ స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. దీనికి వాళ్ళకి చేయొచ్చు, వాళ్ళకి చేయకూడదు అనే రూల్స్ అనేవి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. అందంగా కనిపించడానికి ఏజ్ లిమిట్ ఏముంటుంది? ఎవరైనా అందంగా కనిపించాలనుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 50 ఇయర్స్ వాళ్ళు అందంగా ఉంటారంటే చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటారు, డౌటే లేదు. ప్రాపర్ మెయింటెనెన్స్ కానీ వాళ్ళకు ఉంటే వాళ్ళకి 50 ఇయర్స్ ఉన్నాయని కూడా ఎవరు గుర్తుపట్టలేరు. అంత చక్కగా కనపడతారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. 60 ఇయర్స్ వాళ్ళు అందంగా కనిపించినా వాళ్ళు అందంగానే ఉంటారు. సో ఎవరైతే వాళ్ళు నీడ్ అనుకుంటారో, వాళ్ళ ప్రొఫెషన్లో కానీ, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్లో కానీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ, మాకు పళ్ళు వరుస సరిగా లేదు, మాకు కావాలి, మేము చేయించుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే స్మైల్ని డిజైన్ చేసి తక్కువ 2 వీక్స్లో స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు, 6 మంత్స్లో స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు, ఇంప్లాంట్స్ వేసి స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు, లామినేట్స్ వేసి స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. పార్థ డెంటల్ 125 క్లినిక్స్ కూడా స్మైల్ డిజైనింగ్ చేయడంలో పయోనియర్. స్మైల్ డిజైనింగ్ ఇంట్రడ్యూస్ చేసిందే పార్థ డెంటల్. బ్యూటిఫుల్గా చేయగలుగుతాము. అలా బయట ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక భయపడాల్సింది ఏం లేదు. మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే క్లినిక్ చెప్తారు వాళ్ళు. వచ్చి కూర్చుని చూడండి, సందులు ఉంటాయి. ఉన్న ఏజ్ కన్నా పెద్ద కనపడుతుంటారు, మాట స్పష్టంగా రాదు. ఎత్తుపళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, మచ్చళ్ళు ఉంటాయి, మరకలు ఉంటాయి, యాక్సిడెంట్స్లో విరిగిపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు ఊడిపోయి ఉంటాయి. వాళ్ళందరూ ఎలా ఉంటారు లైఫ్ అంతా? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉండాలా? అవసరం లేదు. డెఫినెట్గా స్మైల్ డిజైనింగ్ చేసి, స్మైల్ డిజైనింగ్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్. మళ్ళీ చెప్తున్నాను అందరికీ, స్మైల్ డిజైనింగ్ అంటే పర్మనెంట్ ట్రీట్మెంట్.
స్మైల్ డిజైనింగ్ అంటే మీకుండే సొంత పళ్ళు పీకేసి కొత్త పళ్ళు పెట్టడం డెఫినెట్గా కాదు, మీ పళ్ళనే ఆల్టర్ చేసి అందంగా తయారు చేసి పైన అందంగా ఉండే తొడుగుల్ని పెడతాం తప్ప మీ పళ్ళని పీకేయడం మటుకు స్మైల్ డిజైనింగ్ కాదు. మీ సొంత పళ్ళు మీకు ఉంటాయి కానీ చిన్న చిన్న ఆల్టరేషన్స్ మార్పులు అనేవి జరుగుతాయి అక్కడ, అదే స్మైల్ డిజైనింగ్ అంటే. సో ఎన్నో డౌట్స్ ఉంటాయి, అలా ఎవరికి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఒకసారి శ్రమ అనుకోకుండా రండి, చూడండి ఫోటోగ్రాఫ్స్ తప్పలేదు. నేను మరొకసారి ఇన్సిస్ట్ చేస్తున్నాను, కరోనా గురించి కానీ కోవిడ్ గురించి కానీ భయపడాల్సిన అవసరం లేదు. మనిషికి మనిషి కాంటాక్ట్ లేకుండా సేఫెస్ట్ అట్మాస్ఫియర్లో సేఫెస్ట్ క్లినిక్స్ ఉన్నాయి. 125 క్లినిక్స్లో కూడా అదే ప్రోటోకాల్ అనేది పాటిస్తున్నాం, చేస్తున్నాం కూడా. ఇప్పుడు ఎవరు చూసినా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అసలు ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుందో లేదో అని క్లారిటీ ప్రతి ఒక్కరికి ఉండాలండి. ప్రతి ఒక్కరు నా దగ్గరికి పేషెంట్లు వస్తుంటారు, మా దగ్గరికి విపరీతంగా జుట్టు రాలిపోతుంది అని చెప్తూ ఉంటారు. జుట్టు రాలిపోవడం అంటే ఏంటి, చేతిలో తలదూకున్నప్పుడల్లా కొన్ని వెంట్రుకలు వస్తే జుట్టు రాలిపోవడమా? కాదండి, 50 నుంచి 100 స్ట్రాండ్స్ వరకు అంటే వెంట్రుకల వరకు నార్మల్, అది అబ్నార్మల్ థింగ్ కాదు. స్నానం చేసినప్పుడు, తలస్నానం చేసినప్పుడు కొంత జుట్టు రాలిపోవడం కూడా నార్మలే, అది అబ్నార్మల్ కాదు. మీరు పొద్దున్న దూకున్నప్పుడు కొన్ని వెంట్రుకలు రావడం కూడా నార్మలే. కాకపోతే మీరు తల దువ్వినప్పుడల్లా దువ్వెనకి వెంట్రుకలు వచ్చాయనుకోండి, అప్పుడు మీకు హెయిర్ ఫాల్ ఉన్నట్టు. మీ ఇంట్లో కానీ మీ ఆఫీస్ ప్రెమిసెస్లో కానీ మీరు నడిచిన ఏరియా అంతా కూడా జుట్టు పడిపోయిందనుకోండి, అప్పుడు మీకు హెయిర్ ఫాల్ ఉన్నట్టు. అలాగే స్నానం చేసినప్పుడు ఇలా గుతులు ఇలా పట్టుకుంటే ఇలా గుప్పిడితో గుప్పిడి జుంటుకలు వచ్చినాయి అనుకోండి, అదో రకమైన హెయిర్ ఫాల్ జబ్బు. సో ఇలాంటివి ఏమైనా అబ్నార్మల్ కండిషన్స్ జరుగుతూ ఉంటే డెఫినెట్గా హెయిర్ ఫాల్ ఉన్నట్టే అని గుర్తించాలి. సో 100 50 నుంచి 100 ఉంటే హెయిర్ ఫాల్ అని భయపడద్దు. దానికోసం షాంపూలు మార్చడం ఇదొక పెద్ద బాధ. షాంపూలు మార్చడం కానీ డాక్టర్ల చుట్టూ తిరగడం కానీ చెయ్యకండి. ఇలా ఎవరికైనా అబ్నార్మల్గా హెయిర్ ఫాల్ అవ్వడం, పాపిట భాగం పలచబడిపోవడం, అలాగే మగవాళ్ళకైతే హెయిర్ లైన్, ఈ హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంటే అది డెఫినెట్గా హెయిర్ ఫాల్గా గుర్తించాలి. చాలా వరకు న్యూట్రిషన్ మనం సరి చేసుకుంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. మీకు 5 సూపర్ ఫుడ్స్ చెప్తాను ఈరోజు. 1 ప్రోటీన్, 2 బయోటిన్, 3 జింక్, 4 విటమిన్ విటమిన్ D3, 5 B12. ఈ 5 ఫుడ్స్ ఉన్నవి ఫుడ్ తినండి, చాలా వరకు మీ జుట్టు రాలడం అనేది ఆగిపోతుంది. సో దిస్ ఇస్ టిప్ ఆఫ్ ద డే, ఈరోజు నేను ఇచ్చే మీకు టిప్. తర్వాత అవును అబ్నార్మల్గా ఉంది, ఇంకొక టిప్ ఏంటంటే మీకు ఊడిపోతూ ఉంటే ఇంట్లో అన్నీ పాటించండి కానీ అది అబ్నార్మల్గా చేయొద్దండి. 3 నుంచి 6 నెలలు చేయండి, తగ్గకపోతే డెఫినెట్గా డాక్టర్ని కలవండి. ఎందుకంటే ఏదో ఒక ఇబ్బంది వల్లే జుట్టు రాలిపోవడం అనేది జరుగుతుంది. ఫుడ్లో న్యూట్రిషన్ ఇబ్బంది కానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ, చుండు ఉండడం కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, జెనెటికల్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ లెవెల్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మీరు ఏదైనా ఐడెంటిఫై చేసుకుంటారో మీకు మీరు దేనికని మందులు వాడతారు, ఎలా మీరు జుట్టు రాలడం ఆపుతారు, మీ వల్ల కాదు కదా. సో డాక్టర్ని కలవండి. ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అక్కడ హెయిర్ ఎందుకు రాలిపోతుందో దానికి సంబంధించిన చిన్న న్యూట్రిషనల్ సప్లిమెంట్ పెట్టడం, 2 నిద్రపోతున్న మీ హెయిర్ ఫాలికల్స్ని మళ్ళీ నిద్ర లేపి మళ్ళీ పెరిగేటట్టు చేయడం, బయోస్టిమ్యులేషన్. అలా చేయడం ద్వారా మళ్ళీ హెయిర్ ఫాల్ ఆగిపోవడంతో పాటు హెయిర్ రీగ్రోత్ అనేది కూడా వస్తుంది. సో హెయిర్ ఫాల్ని భూతద్దంలో చూడాల్సిన పని లేదు, అలాగే నెగ్లెక్ట్ చేయాల్సిన సమస్య కూడా కాదు. మీ సొంత నిర్ణయాలు తీసుకుని సమస్య పెంచుకోవద్దు, అది నా సిన్సియర్ అడ్వైస్, సజెషన్ కూడా. మళ్ళీ చెప్తున్నాను, చాలా సేఫెస్ట్ మోడ్లో ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. హెయిర్ ఫాల్తో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. పార్థరెంటల్ 125 క్లినిక్స్లోని స్కిన్ అండ్ హెయిర్ కూడా ప్రాపర్గా ట్రీట్ చేస్తున్నాం. నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నాను, హెయిర్ ఫాల్ ఆపచ్చు, అది పెద్ద సమస్య కాదు. అన్లేజన్ అంటే ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే మళ్ళీ హెయిర్ని పెంచొచ్చు. జుట్టు లేని వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అండి, టెంపరీ కాదు. చక్కగా మీ సొంత జుట్టే వస్తుంది అక్కడ, ఆర్టిఫిషియల్ విగ్గులు తెచ్చి పెట్టడం కదా, అవి కూడా ఉంటాయి హెయిర్ సిస్టమ్స్ అనేవి. కొంతమంది పేషెంట్లకు మటుకే ఇండికేటెడ్ కానీ మిగతా వాళ్ళందరికీ కూడా మళ్ళీ న్యాచురల్గా హెయిర్ని మొలిపించే అవకాశం 95% కేసెస్లో ఉంటాయి. అలా ఎవరైనా సఫర్ అవుతున్నా కూడా మీరు సిగ్గుపడాల్సింది ఏం లేదు. ఒకసారి మమ్మల్ని కలిసి మాట్లాడడం వల్ల తప్పైతే డెఫినెట్గా లేదు. ఇప్పుడు డెంటల్ విషయానికి వస్తే నోట్లో 1-2 పళ్ళు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు పళ్ళు మళ్ళీ పెట్టించుకోవడం ఎంతవరకు అవసరం అంటారు? 100% అవసరం అండి. ఎందుకంటే చాలా వరకు కూడా నోట్లో పళ్ళే లేవనుకోండి, వాళ్ళకి ఏంటంటే నేను ఎగ్జామిన్ చేసినప్పుడు వెనకాతల దంతాలు ఉండవు, అక్కడక్కడ 1, 2, 3, 4 నేను అంటాను, అమ్మ పళ్ళు పెట్టించుకోండి ఎలా తింటున్నారంటే అస్సలు అవసరం లేదు మేడం, నేను మాట్లాడటానికి నవ్వటానికి నాకు ముందర పళ్ళు ఉన్నాయి, నేను అందంగా కనపడుతున్నాను. సో మరి అన్నం ఎలా తింటారమ్మా మీరు అంటే నాకు పేషెంట్లు చెప్పే మాట, ఏం పర్లేదు మేడం నేను కొంచెం అన్నం అంది మెత్తగా చేసుకుని తింటాను, ఐఎమ్ కంఫర్టబుల్, నాకు ప్రస్తుతానికి ఏం లేదు అని చెప్తూ ఉంటారు. అలా ఎంతకాలం తింటారు మీరు మెత్తటి పదార్థాలు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు,
డెఫినెట్గా ఆ పత్తి పదార్థాలు తినడం వల్ల మీకు న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది కదా, అది మేజర్ సమస్య. రెండోది ఫంక్షనల్ సమస్య, హెల్త్ సమస్య. అది న్యూట్రిషన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి మనం ప్రతి చిన్న దానికి పక్కన వాళ్ళు మీద డిపెండ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మూడోది మన ఇంతకీ ముందర పళ్ళు ఉన్నాయి, మనం అందంగా కనిపిస్తున్నాము అనే అపోహలో ఉంటాం మనం, కానీ ప్రాక్టికల్లీ మన ఫేషియల్ మజిల్స్ ఫిట్నెస్ అనేవి కాపాడేవి ఏంటి, ముందర పళ్ళతో పాటు వెనకతల దంతాలు కూడా. ఎవరికైతే ఉండాల్సిన దంతాలు అన్నీ ఉంటాయో వాళ్ళకి మొహం సాగింగ్ రాదు. 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా చూడండి, పళ్ళు ఉండేవాళ్ళని వాళ్ళకి సాగింగ్ ఉండదు, తెల్ల జుట్టు అక్కడక్కడ ఉంటుంది తప్ప సాగింగ్ ఉండదు. చాలా అట్రాక్టివ్గా అందంగా యంగ్గా కనపడుతుంటారు, వాళ్ళ స్కిన్లో యంగ్నెస్ ఉంటుంది. అది ఎందుకు అంటే పళ్ళు ఉండడం వల్ల, పళ్ళు ఉండడం వల్ల ఫేషియల్ మజిల్స్కి ఫిట్నెస్ ఉంటుంది. రెండు, పళ్ళు ఉండడం వల్ల ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల లోపటి నుంచి హెల్త్ గ్లోయింగ్ స్కిన్ ఉండడం వల్ల కూడా వాళ్ళు హెల్తీగా కనపడుతుంటారు. సో టీత్ అనేవి ఫంక్షను మన హెల్త్ మెయింటెనెన్స్కే కాదు, మన ఫేషియల్ మజిల్స్ని మన బ్యూటీ రిలేటెడ్ కూడా టీత్ అనేవి ఉపయోగపడతాయి. మూడోది, ఒక పక్క పన్ను లేదు, ఇంకో పక్క పళ్ళు ఉన్నాయి. సో మనం ఏం చేస్తాం దాంతో, పళ్ళు లేని చోట తినడం మానేస్తాం, నవ్వటం మానేస్తాం, పళ్ళు ఉన్న వైపే నములుతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, రెండు పక్కల వాడటానికే మనకి రెండు పక్కల పళ్ళు ఇచ్చినవి, ఒక పక్కే ప్రెషర్ ఎక్కువ వాడడం వల్ల అటు పక్క పళ్ళు అరిగిపోవడం, విరిగిపోవడం లాంటివి జరిగి అటు ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. అప్పుడు ఒక పక్క టీత్ పెట్టించుకుంటే సరిపోయేదానికి మీరు కొంతకాలానికి వచ్చి రెండు పక్కల ట్రీట్మెంట్ చేయించుకోవడం, రెండు పక్కన పళ్ళు పెట్టించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇదంతా కూడా ఎంత వేస్ట్ అండి. ఒకటి, మీ సొంత పళ్ళు పోతాయి. రెండు, మీ అందం చెడిపోతుంది. మూడోది, సిట్టింగ్స్ ఎక్కువ అవుతాయి. నాలుగోది, డబ్బులు కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతాయి. దానికన్నా పళ్ళు లేనప్పుడు ఒకటి లేదా రెండు ప్లేస్లో పెట్టడం చాలా ఈజీ. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో చాలా సింపుల్గా ఎక్కడ పన్ను లేదో అక్కడ జస్ట్ వేరుకి బదులుగా వేరు పెట్టి మరుసటి రోజుకంతా అదే 2-3 రోజుల్లోనే మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టేస్తున్నాం. అంటే కేవలం 2 సిట్టింగ్స్లో మీకు ఫిక్స్డ్ పళ్ళు వస్తున్నాయి. అంత ఈజీగా పళ్ళు పెట్టగలుగుతున్నాం. సో పళ్ళు పోయినాయి అని అశ్రద్ధ చేయదంటే దానివల్ల మేజర్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో మనకి మనం ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద సమస్యలు తెచ్చుకొని ట్రీట్మెంట్స్ చేయించుకోవడం కన్నా చిన్న సమస్యలుగా ఉన్నప్పుడే వాటిని సరిచేసుకుంటే ఊరికే డాక్టర్ల చుట్టూ తిరగక్కర్లేదు, ఊరికే ట్రీట్మెంట్స్ చేయించుకోకర్లేదు. డెంటిస్ట్రీ అంటే ఎక్కువ ఖర్చు, ఎక్కువ పెయిన్, ఎక్కువ సిట్టింగ్స్ అనే అపోహలు అవసరం లేదు. ఎక్కువ ఖర్చు ఎప్పుడు అవుతుందంటే మనం ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తామో, మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో, మనం ఎప్పుడైతే డాక్టర్ని అసలే కలవమో అప్పుడే ఖర్చు అనేది పెరుగుతుంది తప్ప దంత వైద్యం ఎప్పుడూ ఖర్చుతో కూడినది కాదు. డాక్టర్ గారు, ఇప్పుడు నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఫిక్స్డ్ టీత్ పెట్టించుకోవచ్చా? 100% ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చు అండి. చాలామందికి తెలియదు కూడా ఈ విషయం. సో చాలాసార్లు చాలా సంవత్సరాల నుంచి కొంతమంది పళ్ళ సెట్లు వాడుతుంటారు, లేదా చిగుళ్ళ జబ్బులతో పళ్ళన్నీ లూజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చాలామంది. కొంతమంది యాక్సిడెంట్స్లో పళ్ళు పోతాయి. కొంతమందికి పాపం ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి అన్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళేసరికి ఒకప్పుడు మీకు చిగురు సరిగా లేదు, ఎముక సరిగా లేదు, పళ్ళు పెట్టలేము అనే కండిషన్స్ ఎన్నో విని ఉంటారు. కొన్ని వీళ్ళందరూ ఏంటంటే ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం ఏజ్ పెద్దగా ఉండదు, 40s లో 50s లో, లేకపోతే ఇప్పుడు 60 అనుకుందాం అండి, 60 అనుకున్నా కూడా ఇంకా తర్వాత 20-25 ఇయర్స్ ఉంటాయి మన చేతిలో. అన్నం తినకుండా, బయటికి వెళ్లకుండా, సరిగా నమిలి తినలేక ఆరోగ్యం అంతా పాడైపోయి ఎలా ఉంటారు? ఒకప్పుడు గ్యాస్ డెఫినెట్గా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేకపోయేవాళ్ళు. మనంటి అడ్వాన్స్ టెక్నాలజీ కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కానీ అందుబాటులో ఉండేవి కాదు. ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా మొత్తం పైదవడలో కింద దవడలో కూడా ఇంప్లాంట్స్ పెట్టి చక్కగా ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాం. ఏజ్ లిమిట్స్ ఏం లేవు దీనికి. 19 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ వరకు ఎవరికైనా కూడా మనం ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, చక్కగా తినచ్చు. పెయిన్లెస్ ప్రొసీజరు అంటే, పెయిన్లెస్ అంటే లోకల్ అనస్థీషియా. మీరు 2 రోజులు లీవ్ తీసుకోవాలి, రక్తస్రావం ఎంత ఉంటుంది ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. అస్సలు రక్తస్రావం ఉండదు. మీరు నడుచుకుంటూ వచ్చి ఇంప్లాంట్లు పెట్టించుకుని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ ప్రొసీజర్ ఎంత సింపుల్ అనేదానికి దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఆ తర్వాత కూడా మీకు ఇచ్చే మందులు, జీవితకాలం మీరు మందులు వాడాల్సిన పనేం లేదు. మీకు జస్ట్ ఒక పెయిన్ కిల్లర్, ఒక యాంటీబయాటిక్ ఇస్తాం, అదే 5 రోజుల కోర్సు మాత్రమే, అది వేసుకోవచ్చు. పళ్ళు వెండి ఎన్నాళ్ళకి పెడతారు, ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మీకు టీత్ వచ్చేస్తాయి. టీత్ వచ్చిన దగ్గర నుంచి తినొచ్చా మేడం, అయితే 1-2 నెలలు రెస్ట్ తీసుకోవాలని కొంతమంది పేషెంట్లు వాళ్ళు మార్నింగే అడిగారు నన్ను. యాక్చువల్లీ టీత్ పెట్టిన గంట నుంచి, అంటే సిమెంట్ సెట్టింగ్ కోసం అది కూడా, దానికోసం ప్రత్యేకమైన టీత్ పెట్టడం జరుగుతుంది, హైబ్రిడ్ ప్రాసెసెస్ అంటారు దాన్ని. టీత్ పెట్టిన గంట దగ్గర నుంచి మేము పళ్ళు బోన్ చేయండి, తినండి, నమలండి అని చెప్తాము. సో 15 రోజులు సంవత్సరాల తరబడి పళ్ళు లేక తినలేక బాధపడేవాళ్ళు ఈరోజు పళ్ళు పెట్టిన గంట నుంచి కేవలం 15 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని తింటున్నారు, ఆనందం కనపడుతున్నారు. నాయన చూశాను వాళ్ళ ఎమోషన్స్ అన్నీ. ఏడ్చిన పేషెంట్లు ఉన్నారు టీత్ పెట్టి అన్నం తింటున్న దగ్గర నుంచి. పళ్ళు
లేకుండా మొహమంత పాడైపోయిన వాళ్ళు నెల తర్వాత వచ్చి నా దగ్గర హగ్ చేసుకుని ఏడ్చిన పేషెంట్లు ఉన్నారు. చాలా బాగుంటాయండి, చాలామందికి తెలియదు. టీత్ లేక బాధపడే వాళ్ళకే తెలుసు దానిలో ఉండే కష్టం ఏంటి, ఎలా తినలేకపోతున్నాం, బయటికి ఎలా ఎలా లేకపోతున్నాం, సోషల్గా ఎలా కలవలేకపోతున్నాం అనేది. సో మీరు తెలిసిన ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకి తెలియడం లేదు ఇలాంటి టెక్నాలజీ ఉంది, పళ్ళు పెట్టుకుని నమిలి తినచ్చు, అందరిలాగే నార్మల్గా ఉండొచ్చు, నార్మల్గా అందరిలో కలవచ్చు అని చెప్పి. మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ అలా సఫర్ అవుతున్నా మీరు చెప్పండి. ఇన్ఫర్మేషన్ చాలా చాలా వాల్యుబుల్, ఈ అవేర్నెస్ అనేది ప్రోగ్రాంలోని, ఎందుకంటే ఈ ఖచ్చితంగా తెలియాల్సిన అవేర్నెస్ ఇది. సో మళ్ళీ నేను చెప్తున్నాను, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. ఎవరైనా అలా సఫర్ అవుతుంటే కనుక ఆ నెంబర్కి ఫోన్ చేసి మాతో ఒకసారి మాట్లాడి చూడండి. మేము చూపిస్తాం, ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాం, ట్రీట్మెంట్ ప్రొసీజర్ చెప్తాం. ఇన్ కేస్ మీకు మా మీద నమ్మకం కలిగి మీకు కన్విన్స్ అయితేమో ట్రీట్మెంట్ చేస్తాం. ట్రీట్మెంట్ చేయడంలో పార్థరంటలు ఎప్పుడూ కూడా 90-95% సక్సెస్ రేట్తోనే చేస్తూ వచ్చింది. కోవిడ్కి ముందు కూడా, కోవిడ్కి తర్వాత కూడా, డ్యూరింగ్ కోవిడ్ కూడా ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. అసలు 1% కూడా కోవిడ్ స్ప్రెడ్ అవ్వడం మటుకు క్లినిక్స్లోంచి జరగదు. అదే క్వాలిటీ డెలివరీలో కూడా 100% సక్సెస్ రేట్లోని మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక ఇబ్బంది పడద్దు, ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. ఓకే, ఇప్పుడు స్కిన్ విషయానికి వస్తే చాలామంది ఫేస్ బ్యూటిఫుల్గా, అంటే ఫైన్ లైన్స్ లేకుండా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. కానీ సేమ్ అదే ఏజ్లో ఉన్న వాళ్ళకి చాలామంది ఫేస్ డల్గా, ఏజ్డ్గా కనిపిస్తుంటుంది, ఎందుకలా? చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఫేస్ హైడ్రేటెడ్ ఉంటుంది, ఆక్సిజనేటెడ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొల్లాజిన్, ఎలాస్టిన్ అనేవి ఉంటాయి. ఇవి మన ఫేస్ ఫ్రెష్గా కనిపించడానికి, ఫైన్ లైన్స్ లేకుండా, వ్రింకిల్స్ లేకుండా కనిపించడానికి ఉండే రీజన్, మూలం నేను సింపుల్గా చెప్తాను. మీరు ఇది జస్ట్ అవేర్నెస్ కోసమే. అవి ఎవరికైతే ప్రాపర్గా హైడ్రేషన్, అంటే వాటరు, ఆక్సిజను, బ్లడ్ సప్లై, ఆక్సిజన్ అంటే బ్లడ్ సప్లై, కొల్లాజన్, ఎలాస్టిన్ ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఎలా ఉండదు, ఫైన్ లైన్స్ ఉండవు, ఫ్రెష్నెస్ పోదు, అలాగే ఎప్పుడు చూసినా ప్లంపీగా, హైడ్రేటెడ్గా, ఫ్రెష్గా కనబడతారు. సింపుల్ వర్డ్ చెప్పాలి అంటే కొంతమందిలో డెడ్ స్కిన్ కూడా ఉండదు, కొంతమందిలో డెడ్ స్కిన్ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇవే ప్రాబ్లమ్స్, సరిగా వాటర్ ఇంటేక్ లేకపోవడం వల్ల స్కిన్ హైడ్రేటెడ్ ఉండదు, అలాగే ఎక్కడ కూడా ఆక్సిజనేషన్ ఉండదు, ఫైన్ లైన్స్ వచ్చేస్తుంటాయి. కొల్లాజన్, ఎలాస్టిన్ అనేది వయసుకు ముందే పడిపోతూ ఉంటుంది. సో ఏంటి దీనికి రీజను? ఏం లేదండి, ఇవి మనం ఎక్కడైతే లేవో, ఆ ఫ్రెష్నెస్ ఎక్కడ లేదో అక్కడ మనం ఇంజ్యూస్ చేస్తే సరిపోతుంది. చాలామంది ఏంటంటే కాస్మెటాలజీ ట్రీట్మెంటు అనగానే అది పెద్ద ట్రీట్మెంట్స్ లాగా డాక్టర్స్ చేస్తారు, డర్మటాలజిస్టులు చేస్తారు, లేకపోతే కాస్మెటిక్ సర్జన్స్ చేస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద పెద్ద మిషనరీ పెడతారు, అది పెడతారు, అది ఏ ఉండదండి. ఇదే మీకు ఏదైతే లోపం ఉంటుందో దాన్ని ఇంజ్యూస్. మన ఫేషియల్స్ చేయించుకుంటారు అందరూ పార్లర్స్కి వెళ్ళి, ఫేషియల్ చేయించుకుంటే ఏంటి, కనీసం వాళ్ళకి తెలీదు మీ స్కిన్కి ఏది అవసరం ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి. ఇక్కడ మీరు డర్మటాలజిస్టులకు వచ్చి కాస్మెటిక్గా అదే ఫేషియల్ చేయించుకుంటే, కాస్మెటిక్ ఫేషియల్స్ అనేవి చేయించుకుంటే వర్డ్ వాడుతుంది డాక్టర్లు, చేయడం వల్ల వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఓహో ఇవి డీహైడ్రేటెడ్ ఉన్నారు, సో మనం వచ్చి కొంచెం హైడ్రేషన్ ట్రీట్మెంట్ చేద్దాము, ఆ ఫేషియల్ని మిషన్తో చేస్తారు. అసలు పెయిన్ కానీ, షాకులు తగలడం కానీ అలాంటివి ఏముండో మీరు అవన్నీ చూసి. మోస్ట్ అడ్వాన్స్డ్ అండి, యూఎస్ఏలో, యూకేలో, బయట అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చేసేవి, వాళ్ళు చేయించుకునేవి. ఇక్కడ మనకి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసి పార్థ స్కిన్ అండ్ హెయిర్ 125 క్లినిక్స్లోని అడ్వాన్స్డ్గా చేస్తున్నాము. సో ఇంతే, సో సింపుల్ ఇట్ ఈస్. ఆ ఫేషియల్ బదులు మీరు ఈ ఫేషియల్ చేయించుకోండి, ఏంటి పోయేది? ఎలాగో మీరు ఫేషియల్ చేయించుకుంటారు కదా, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, ఐ మీన్ టు సే మెన్ ఆర్ ఉమెన్, ఎవరైనా మంత్లీ వెళ్ళి చేసుకునే ఫేషియల్ ఒకసారి ఇక్కడ ట్రై చేయండి, ఎక్కువ వద్దు. కాబట్టి దిస్ ఈస్ ప్రాపర్ ట్రీట్మెంట్, డర్మటాలజిస్టులు చేస్తారు, కాస్మెటిక్ సర్జన్స్ చేస్తారు, కాబట్టి ప్రాపర్ ప్రోటోకాల్ పాటిస్తారు. సింగిల్ సిట్టింగ్లో కన్నా, సింగిల్ సిట్టింగ్లో ఫేషియల్ గ్లో వచ్చేవి ఉంటాయి, 3-4 సిట్టింగ్స్కి ఫేషియల్ గ్లో వచ్చేవి, కానీ ఇవి పర్మనెంట్ అండి. మీకు అంటే లోపల స్కిన్లోంచి రిఫ్రెష్మెంట్ తెస్తారు, స్కిన్ని మాడిఫై చేస్తారు, స్కిన్ని హెల్దీ చేస్తారు, స్కిన్లో ఉండే లోపాలని రికవర్ చేస్తారు. అంటే మనకి ఎంత అడ్వాంటేజ్, ఎంత మంచి జరుగుతుంది. చిన్నప్పుడు ఉండే లాంటి స్కిన్ ఇప్పుడు ఒక ఏజ్లో 30+లో 40+లో వచ్చింది, 50+లో వచ్చిందంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఇదే డాక్టర్స్ చేయడానికి, బయట నాన్ డాక్టర్స్ చేయడానికి ఉండే వ్యత్యాసం, హైడ్రేషన్ ఫ్రెష్గా కొంతమందికి కనిపించడానికి, కొంతమందికి ఆ ఫ్రెష్నెస్ లేకపోవడానికి ఉండే వ్యత్యాసం అదే. చాలా టెక్నికల్గా ట్రీట్ చేస్తారు, ఆ స్కిన్ ఫిజియాలజీ, ఆ స్కిన్ ఇది తెలుసుంటుంది కాబట్టి కరెక్ట్గా పిన్ పాయింట్ ట్రీట్మెంట్ చేస్తాము. ట్రీట్మెంట్ అనే వర్డ్ కూడా మళ్ళీ భయపడతారు, అక్కడ ఏం చేస్తారు అని, అవసరం లేదు. టెక్నికల్లీ స్కిన్ని ఫ్రెష్గా తయారు చేసి ఆ ఫేషియల్ని ఇక్కడ డాక్టర్స్ చేయడం వల్ల మీకు ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. దట్స్ ఇట్.
అలాగే డాక్టర్, చాలామందికి ఫేస్కి పింపుల్స్ వచ్చి పోతూ ఉంటాయి, కానీ దానికి సంబంధించి చాలామందికి గుంతలు మచ్చలు ఉంటాయి, అవి ఎందుకని వస్తాయి? అన్ఈవెన్ స్కిన్ టోన్ అండి. ఇప్పుడు చూడండి, కొంతమంది పింపుల్స్ రావడం పెద్ద సమస్య కాదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ లేకపోతే పోర్స్లో కొంచెం డస్ట్ క్లాగ్ అయిపోవడం వల్ల కానీ చిన్న పింపుల్ వస్తుంటే తగ్గిపోతుంటుంది. అలాంటి వాళ్ళు పెద్ద ఇష్యూగా తీసుకోవాలి. కొంతమందికి పింపుల్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి, హెయిర్ ఫాలికల్స్ అంటే. ఇప్పుడు మనకి చూడండి, పింపుల్ అంటే ఏంటి, మనకి ఈ బ్లాక్ హెడ్ వైట్ హెడ్ అంటాం చూడండి, అక్కడి నుంచి ఆరిజిన్ అనేది స్టార్ట్ అవుతుంది పింపుల్ అనే దానికి. సో అక్కడి నుంచి ఉండి తగ్గిపోతూ ఉంటే పర్వాలేదు, కానీ అశ్రద్ధ చేయడం వల్ల నష్టం ఏంటి, తగ్గిపోతున్న వాళ్ళకి ఇబ్బంది లేదు, లేకపోతే ఆ తగ్గిపోతుందిలే ఎక్కువ అవుతున్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా మచ్చలు గుంతులు లాంటివి పడవు. కొంతమంది మటుకు ఎంత చేసినా అవి పెద్ద 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 బొడుపుల్లా ఇన్ఫెక్ట్ అవుతున్నా కూడా డాక్టర్ని కలవకపోక ఓవర్ ద కౌంటర్ క్రీమ్స్ వాడుతూ ఉన్నారు. నా దగ్గరికి పేషెంట్లు వచ్చారు, వాళ్ళు స్టీరాయిడ్ క్రీమ్ వాడడం వల్ల పింపుల్స్ ప్రాబ్లం పెరిగిపోయింది, మచ్చలు పడిపోయి మొత్తం స్కిన్ అంతా, పాపం వాళ్ళ చేతులు నెక్ పార్ట్ ఒక కలర్ ఉంటే వాళ్ళ ఫేస్ అంతా మొత్తం బ్లాక్ మార్క్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక, ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలో అర్థం కాక నా దగ్గరికి పేషెంట్ అత్యధికంగా వచ్చే పేషెంట్లు ఓవర్ ద కౌంటర్ క్రీములు కొనుక్కుని వాడిన పేషెంట్లే ఎక్కువ మంది అత్యధికంగా వస్తున్నారు. ఎక్కువ నల్లగా అయిపోయి, మచ్చలు పడిపోయి, డ్యామేజ్ అయిపోయి అలా వస్తున్నారు. ఎంత తప్పు తెలుసా అండి, హైడ్రోక్వినోన్ అని కానీ స్టీరాయిడ్ అని కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు పెట్టకూడదు, మొహం మీద కానీ శరీరంలో ఏ భాగం మీద పెట్టకూడదు. అది ఇండికేటెడ్ అయితేనే వాడాలి తప్ప నార్మల్గా వాడకూడదు. సో ఎవరైనా కూడా నేను పెంపుల్ మార్క్స్ పడిపోతున్నాయి అంటే ఆ పెంపుల్ పెరిగిపోతూ ఉంది, పుండు పడుతూ ఉంది అని కొంచెం మీకు అనిపించినప్పుడు కలవండి డాక్టర్ని. చాలా సింపుల్గా ఉంటాయండి, ఇది కూడా చెప్తున్నాను. మీరు పెంపుల్ ట్రీట్మెంట్కి వస్తే పెంపుల్స్ ట్రీట్ చేయడంతో పాటు మచ్చలు పడకుండా ఫర్దర్గా ఆపచ్చు, తర్వాత గుంతలు పడకుండా ఆపచ్చు. ఎందుకంటే అది గిచ్చకూడదు. చాలా వరకు పెంపుల్స్ వర్స్ట్ అయ్యేది, యాక్నీ వర్స్ట్ అయ్యేది ఎప్పుడు, మన చేతుల వల్లే. మనమే దాన్ని గిచ్చుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కంటేజియస్ చేస్తాం. అలా చేయడం వల్ల అది వర్స్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మన తల చుండ్రు ఉందనుకోండి, ఈ చుండ్రు ఈ యాక్నీ కలిపి క్లబ్ అయ్యి ఇంకా సినారియో వర్స్ చేస్తాం. మనం మెడ మీద, భుజాల మీద, చెస్ట్ పార్ట్లో, నీ వెనుక అతని షోల్డర్ పార్ట్లో కూడా మొత్తం పింపుల్స్ అన్నీ వచ్చి అది పిగ్మెంటేషన్ కింద మారిపోతుంది. అందరూ ఫుల్ కాలర్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, ఎందుకు ఈ మచ్చలకి భయపడి. సో ఇవన్నీ ఏంటంటే నెగ్లిజెన్స్, ఓవర్ ద కౌంటర్ తెలిసి తెలియక క్రీములు కొనుక్కుని రాసుకోవడం వల్ల జరిగిపోతూ ఉంటుంది. ప్లీజ్ అలా చేయొద్దు, ఎందుకంటే మన స్కిన్ చాలా ప్రెషియస్, మన హెయిర్ చాలా ప్రెషియస్, మన అపీరెన్స్ అనేది చాలా ప్రెషియస్. ఎందుకంటే అందంగా కనిపించడం అనేది కాన్ఫిడెన్స్, మనం పని చేయడానికి కానీ ఏం చేయడానికి కానీ. సో ఇలా భయపడాల్సిందేం లేదు, ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకోండి. ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఎవరైనా అలా ఇబ్బంది పడుతుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, అది పార్ద 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 25 క్లినిక్స్తో పాటు ఆ నెంబరే కనెక్ట్ చేస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్.